లైఫ్ అనేది ఒక ప్రయాణం లాంటిదండి. ఎక్కడో చోట ఈ ప్రయాణం అనేది ఆగిపోయేది. అది ఎవరిదైనా సరే ఇదైతే సత్యం అండి. ఇది దీన్ని రకరకాల మంది రకరకాలుగా వివరిస్తుంటారు, వర్ణిస్తుంటారు, అవన్నీ నిజమే. అయితే నేను ఎందుకు చెప్తానంటే, మన స్టూడెంట్ హర్ష అని ఉండేవాడు, ఎప్పుడు అన్న అన్న అని పిలిచేవాడు. చిన్నప్పటి నుంచి కూడా నాకు బాబాని పరిచయం అన్నమాట. అయితే హర్ష లైఫ్ ప్రయాణం అంతా కూడా నేను దగ్గర నుంచి గమనించాను. అంతా ఎలాగైతే డ్రైవింగ్లో ఒక్కోసారి మనకి కుదుపులు వస్తాయో అదేవిధంగా చదువుని కొనసాగించాలి, ఎంతో ముందుకు తీసుకెళ్ళాలనుకునేవాడు. అవాంతరాలు రావడం వల్ల చదువుని 10th క్లాస్లోనూ ఇంటర్మీడియట్లోనూ డిస్కంటిన్యూ చేశాడు. తర్వాత లైఫ్లో సెటిల్ కావాలని చెప్పి ఎన్నైతే కలలు కన్నాడో ఆ కలలన్నీ కూడా నిజంగానే మరి కాలం కలిసి రాలేదు అనే పదం మనం చెప్తూ ఉంటాం చూడండి. ఇలా రోడ్డు మీద ఈ గుంతలు వచ్చినప్పుడు మనం డ్రైవింగ్లో చక్కగా అడిగి టైర్లు వెళ్ళిపోగలుగుతాం. కానీ హర్షక్ మరి ఆ వచ్చినటువంటి కష్టాలని కరెక్ట్గా తప్పించలేకపోయాడో ఏదో కానీ చదువునైతే డిస్కంటిన్యూ చేశాడు. తర్వాత డ్రైవింగ్ వృత్తిలోకి దిగాడు హర్ష. కారు కానీ అది పెద్ద పెద్ద లారీలు కానీ ఇవన్నీ కూడా ఏమో పర్ఫెక్ట్గా నడిపించేవాడండి. సో అతని డ్రైవింగ్ చెప్తున్నాను నిజమండి ఇదంతా కూడా. అతని డ్రైవింగ్ మెచ్చినటువంటి మహారాష్ట్రలో ఉన్నటువంటి ఒక కంపెనీ యజమాని అనుకున్నాడండి. రియల్ స్టోరీ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. పిలిచి ఆ కంపెనీలో ఏవైతే రా మెటీరియల్ ఉందో ఆ రా మెటీరియల్లో తీసుకొచ్చి తీసుకెళ్ళడానికి ఒక పెద్ద వాహనం ఉంటుంది. ఆ వాహనానికి చోదకుడిగా అంటే డ్రైవర్గా పెట్టుకున్నాడు అనమాట. అంటే ద పర్ఫెక్షన్ నేను చెప్తున్నానండి. కాకపోతే మరి కాలం అనేది కలిసి రాలేదు. హర్ష అర్ధాంతరంగా వెళ్ళిపోయాడు. వాళ్ళ మదర్ నన్ను చూసినప్పుడల్లా నీలోనే బాబుని చూసుకున్నాడంటే చాలా బాధ అనిపిస్తుంది.